నేను డాక్టర్ విజయారెడ్డి, ఫెర్టిలిటీ కన్సల్టెంట్, మెడికల్ డైరెక్టర్, అవిరా ఫెర్టిలిటీ సెంటర్, మాదాపూర్. ఐవీఎఫ్ అంటే ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్. ఐవీఎఫ్ ద్వారా కన్సీవ్ అవ్వడం అన్నది ఈ రోజున మన సొసైటీలో కామన్ అయిపోయింది. ఎందుకంటే డిలేడ్ మ్యారేజెస్, ఫ్యామిలీ ఫెర్టిలిటీ అనేది కూడా పోస్ట్ మ్యారేజ్ కూడా డిలే చేస్తున్నారు. సో ఎందుకంటే ఫీమేల్ మేల్ ఎక్కువగా ఎడ్యుకేషన్ ఓరియంటెడ్, కెరీర్ ఓరియంటెడ్ ఉంటున్నారు కనుక వాళ్ళు సంతాన గురించి ఆలోచించేసరికి కొంత వయసు అనేది గడుస్తుంది. దీని మూలాన ఫెర్టిలిటీ సమస్యలు ఎక్కువ అవుతుంది. ఇటువంటి వారందరికీ కూడా ఐవీఎఫ్ అన్నది ఒక వరం లాంటిది. సో ఐవీఎఫ్ అన్నది ఒక ఏదో ఒక నేరమ గోరణం లాంటిది కాదు. దాని గురించి ఎవరు కూడా సిగ్గుపడవలసిన అవసరం కూడా లేదు. సో ఐవీఎఫ్ ద్వారా మనకి ఫస్ట్ కన్సీవ్ అయిన బేబీ ఈ మాత ఈరోజు ఇంత ఏజ్లో ఉంది. అంటే ఐవీఎఫ్ విధానం అన్నది అంత అడ్వాన్స్ అయిందన్నమాట. సో ఐవీఎఫ్ ద్వారా కన్సీవ్ అవ్వడం అంటే ఎవరైతే ఉంటారో, ఫీమేల్ ఉంటారో, వారి ఎగ్స్తోనే, వారి పార్ట్నర్ యొక్క స్పెర్మ్తోనే ఆ ఫెర్టిలైజేషన్ అనేది ఏ కారణం చేతనైనా కూడా వారికి ఇబ్బంది అయినప్పుడు మనం ఎంబ్రియాలజీ ల్యాబ్లో ఫెర్టిలైజేషన్ చేసి ఆ ఎంబ్రియోని మళ్ళీ యూట్రస్లో ఇంప్లాంట్ చేస్తాం. ఈ విధానాన్ని ఐవీఎఫ్ అంటారు. దీంట్లో సర్జరీస్ లాంటివి ఏమి ఉండవు. డైరెక్ట్గా ఎగ్, ఈ రెండు ఓవరీస్లో ఎగ్ గ్రో అవ్వడానికి మనము ఇంజెక్షన్స్ ఇస్తాము. గ్రో అయిన ఎగ్ని రిలీజ్ అవ్వడానికి కూడా ఇంజెక్షన్స్ ఇస్తాము. ఆ తర్వాత స్కానింగ్ ద్వారానే మత్తు ఇచ్చి, నొప్పి లేకుండా మత్తు ఇచ్చి ఇలా ఎగ్స్ పికప్ చేస్తాం. ఈ విధానంలో ఏమి ఆపరేషన్ ఉండదు. ఇది ప్యూర్లీ డే కేర్, అంటే మార్నింగ్ వచ్చి ఈవినింగ్ వెళ్ళిపోయేది. దీని గురించి బెడ్ రెస్ట్లో ఉండాల్సిన అవసరం కానీ ఏమీ లేదు. పికప్ అయిన తర్వాత నెక్స్ట్ డే నుంచి వారు వారి డ్యూటీస్కి వెళ్ళడం కానీ, వారు ఆఫీస్కి వెళ్ళడం కానీ, లేకపోతే ఇంట్లో పనులు కానీ ఏవైనా చేసుకోవచ్చు. ఎటువంటి రెస్ట్రిక్షన్స్ కూడా లేవు. తర్వాత బేబీస్ హ్యాచ్ అయిన తర్వాత వాళ్ళు ఎండోమెట్రియం అంటే లైనింగ్ అనమాట, లోపల ఉండే లైనింగ్, లోపల పొర, ఇది ఎప్పుడైతే అనుకూలంగా ఉంటుందో అప్పుడు ఆ బేబీస్ని మనం మళ్ళీ ఇంప్లాంట్ చేస్తాం. దీనికైతే మత్తు కూడా అవసరం లేదు. ప్యూర్లీ డే కేర్. డే కేర్ అంటే పేషెంట్ వచ్చిన తర్వాత ఒక 15 మినిట్స్ ప్రొసీజర్, పేషెంట్ను ఒక 2 అవర్స్లో డిశ్చార్జ్ చేసేస్తాం. దీనికి కూడా ఏమి ఇక్కడ ఉండవలసిన అవసరం లేదు. ఓవరాల్గా ఐవీఎఫ్కి హాస్పిటల్లో అడ్మిషన్లో ఉండాల్సిన అవసరం అన్నది లేదు. సో టోటలీ డే కేర్ ప్రొసీజర్, మార్నింగ్ వచ్చి ఈవినింగ్ వెళ్ళిపోయే ప్రొసీజర్. దీని మూలాన ఎన్నో లక్షల మంది సంతాన సాఫల్యతని సాధించుకున్నారు. సో సంతానం లేకుండా ఇబ్బంది పడేవారు ఐవీఎఫ్ను గురించి ఉన్న అపోహలు పోగొట్టుకుని అవిరా ఫెర్టిలిటీ సెంటర్ వారిని సంప్రదించాలని విజ్ఞప్తి చేస్తాను. థ్యాంక్ యూ.